ఆపత్కాలములో నా దుఃఖ సమయములో, ఆపత్కాలములో నా దుఃఖ సమయములో అండగా నిలిచావు యేసు, నా కన్నీళ్ళు తుడిచావు క్రీస్తు, అండగా నిలిచావు యేసు, నా కన్నీళ్ళు తుడిచావు క్రీస్తు. ఆపత్కాలములో నా దుఃఖ సమయములో, ఆపత్కాలములో నా దుఃఖ సమయములో
నిలువలేక నడకరాక నలు దిక్కులని చూస్తూ ఉండగా నిలువలేక నడకరాక నలు దిక్కులని చూస్తూ ఉండగా నా దిక్కు చూసావు యేసు, నాకు నడకనిచ్చావు క్రీస్తు. నా దిక్కు చూసావు యేసు, నాకు నడకనిచ్చావు క్రీస్తు. ఆపత్కాలములో నా దుఃఖ సమయములో, ఆపత్కాలములో నా దుఃఖ సమయములో అండగా నిలిచావు యేసు, నా కన్నీళ్ళు తుడిచావు క్రీస్తు. అండగా నిలిచావు యేసు, నా కన్నీళ్ళు తుడిచావు క్రీస్తు. అండగా నిలిచావు యేసు, నా కన్నీళ్ళు తుడిచావు క్రీస్తు. అందరికీ వందనాలు. ఇప్పుడు మా తల్లిగారైన ప్రిస్కిల్లా గారు వాక్యం చెప్తారు, అందరం శ్రద్ధగా విందాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఎలా ఉన్నారు? మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి ఈ ప్రార్థన టీవీ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇంకా అనేక మంది దేవుని మాటలు విని ఆదరించబడాలని, దీవించబడాలని, మేలు పొందుకోవాలని, మారాలని, రక్షణ పొందాలని ప్రార్థిస్తున్నాం. కాబట్టి ఎలా ఉన్నారు? బాగున్నారు కదా దేవుని బిడ్డలారా? ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. దేవా, మీ కొందనాలయ్యా, రజా మీ కొందనాలు అయ్యా. నా తండ్రి, ఈ రీతిగా మీ దీనదాసరాలకు ఇచ్చిన ఈ యొక్క మరో అవకాశాన్ని బట్టి కోట్లాది స్తోత్రములయ్యా. నీ మాటలు చెప్పడానికి నీ పక్షాన నిలబడిన నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ మాటల చేత నీ బిడ్డల్ని దర్శించమని, బలపరచమని యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. ఈనాటి వాక్య ధ్యానము మత్తయి సువార్త 14వ అధ్యాయము. దేవుని బిడ్డలారా, చాలా వరకు లేఖనాలు చదివే బిడ్డలకి తెలుసు ఇక్కడ భాగం ఏంటో. అయితే జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, వినినట్లయితే, నీకు అవకాశం ఉంటే ఈ మాటలు ఏంటన్నా బిడ్డ, లేఖనాలు తీసి చదివి శ్రద్ధగా ఇంటూ చూస్తూ ఈ మాటల్ని విని విశ్వాసంతో బలము తెచ్చుకొని ముందుకు సాగాలని మా యొక్క ఆశ. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయము 30వ వచనాన్ని మనం గమనించినట్లయితే, దేవుని బిడ్డలారా, గాలిని చూచి భయపడి మునిగిపోసాగి అని రాయబడి ఉంది. ఒక వ్యక్తిని గాలి భయపడేటట్లు చేసింది. అంతేకాదు, భయపడటం మాత్రమే కాదు, పెద్ద ప్రమాదములోనికి తీసుకెళ్లేటట్లు చేసింది. ఏంటి? గాలి. మొదట చూసి, రెండోది భయపడి, మూడోది మునిగిపోసాగి అంట. మునిగిపోవటం అంటే గాలి ఒక వ్యక్తి జీవితాన్ని ఏం చేస్తుందంటే ముంచి పడేస్తుందంట. మునిగిపోయేటట్లు, కనపడకుండా, ఆ వ్యక్తి లేకుండా చెయ్యాలి అని గాలి ఆ వ్యక్తి మీద పని చేయటానికి గాలి లెగిస్తే, దేవుని బిడ్డ, అక్కడ జరిగిన అద్భుతం ఏంటి అంటే, దేవుని బిడ్డలారా, పక్కనే, దగ్గరే, ఎదుటే యేసయ్య ఉన్నాడు. కాబట్టి యేసయ్య ఆ గాలిని గద్దించాడు. అంతేకాదు బిడ్డ, మునిగిపోతున్న ఆ యొక్క పేతురు చేతిని పట్టుకున్నాడు. ఈ మాటలు వింటన్నా దేవుని బిడ్డ, నీ జీవితంలో, మన జీవితాల్లో ఎన్నో మార్లు భయాలు గుండా వెళ్తూ ఉంటాం కదా. భయపడే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి కదా. భయపడే మాటలు వినపడుతూ ఉంటాయి కదా. దేవుని బిడ్డలారా, భయపడే ఆ పరిస్థితులు మన కళ్ళకి కనపడుతూ ఉంటాయి కదా. ఇక్కడ మనం గమనించినట్లయితే దీనికి ముందు పేతురు ఎన్నో కార్యాలు చూశాడు. ఎవరి ద్వారా అంటే, తను ఎవరినైతే నమ్మి అమ్మడిస్తున్నాడో, ఎవరినైతే నమ్మి తన జీవనాన్ని విడిచిపెట్టాడో, ఈయన ఉంటే నాకు చాలు అనుకున్నాడో, యేసు క్రీస్తు ద్వారా అనేకమైన కార్యాలు జరగటం చూశారు. ఆయన
అద్భుతకరుడని, అద్భుతాలు చేసేదేవుడని, యేసు ఉంటే చాలని, నాకు భయం లేదని, నేను యేసు ఎంట నడుస్తూ బ్రతికేస్తానని, యేసులాగా నేను కూడా అద్భుతాలు చేయగలనని, ఆయనలో ఉంటున్న ధైర్యం శక్తి నేను కూడా కలిగి సాగిపోతాను అనుకున్న పేతురు కొన్ని సందర్భాల్లో దేవుని బిడ్డలారా భయపడి మునిగిపోయేటట్లు తన జీవితం ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఈ మాటలు ఏంటన్న బిడ్డలారా, మొదట దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో మొదట నువ్వు అడుగుపెట్టినప్పుడు ఆయన మాటలు నిన్ను చాలా ధైర్యపరుస్తూ ఆయన ఉన్నాడు నాకు, ఇంకేంటి, ఎటువంటి పరిస్థితి నా జీవితంలో ఎదురైనా నేను వెనక్కి తిరగను, లేకపోతే భయపడను, లేకపోతే నేను ధైర్యాన్ని కోల్పోను అనుకుంటూ, ఒకవేళ యేసు ప్రభు పక్కనే ఉండి ఆయనతో తిని ఆయనతో కూర్చొని ఆయన ద్వారా జరుగుతున్న అద్భుతాలని ఎప్పుడో చూడటం మాత్రమే కాదు, అప్పుడు దాకా చూశాడు. వారు సముద్రం మీద ప్రయాణమై వెళ్తూ ఉంటే వారికి గాలి ఎదురై అలలు కొట్టినందున వారి ప్రయాణం, వారి యాత్ర, వారు ముందుకు సాగలేక ఏం చేయాలో అర్థం కాని స్థితిలో వారు, అటువంటి సమస్యలో వారు ఇరుక్కుంటే ప్రభు వాళ్ళ కొరకు సముద్రం మీద నడిచి వచ్చి నేనే ధైర్యం తెచ్చుకున్నాడు అని చెప్పిన ఆ మాటలు విన్నా, ఆ కార్యాన్ని చూసిన ఈ యొక్క పేతురుగారి జీవితంలో దేవుని బిడ్డలారా, నువ్వే అయితే నీకులాగా నువ్వు చెప్పావు కదా నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారని, లేకపోతే మీలో ఉన్నవాడు గొప్పవాడని చెప్పావు కదా దేవ అని విశ్వాసంతో కూడిన మాటలు అప్పుడు దాకా ప్రభుతో పలికిన, దేవుని బిడ్డలారా ప్రభు మీద విశ్వాసము నమ్మిక ఉంచిన పేతురు గారు, యేసు ప్రభు మాత్రమే కాదు నీళ్ళ మీద నడవటం, పేతురు కూడా నీళ్ళ మీద నడిచాడు. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతమైన భక్తి అండి, ఎంత అద్భుతమైన విశ్వాసం అండి, దేవుడు అంటే ఎంత నమ్మిక అండి, ఎంత అద్భుతం. అప్పుడు దాకా పేతురు కూడా యేసు ప్రభుతో నీళ్ళ మీద నడుస్తూ ఉంటే, ఓ పేతురు భలే నీ యొక్క విశ్వాసాన్ని మెచ్చుకుంటున్నాం, లేకపోతే నీ సాహసాన్ని, నీ త్యాగాన్ని, ప్రభు పట్ల నీకుంటున్న నమ్మికను బట్టి మేమందరం కూడా సంతోషిస్తున్నామని అందరి చేత చప్పట్లు కొట్టించుకున్న పేతురు జీవితం క్షణంలో ఆయన యొక్క విశ్వాసం కావచ్చు, ఆయన యొక్క భక్తి కావచ్చు, లేకపోతే ఆయన జీవితం క్షణంలో ఎలా ఉంది అంటే, దేవుని బిడ్డలారా అయ్యో ఏంటి నీ జీవితం ఇలా అయిపోతుంది, నువ్వేనా ఏసైతో నడిచింది, నువ్వేనా ఏసై బిడ్డవి, నువ్వేనా నేను ప్రభు బిడ్డనని చెప్పుకొని ప్రభు కొరకు బ్రతుకుతానని చెప్పి తీర్మానం చేసుకుంది నువ్వేనా, నీ యవ్వన జీవితం దేవునికి ఇస్తాను అని చెప్పి సమర్పించుకుంది నువ్వేనా, నాకు ఎవరున్నా లేకపోయినా, నాకేమున్నా లేకపోయినా దేవుడుంటే చాలని పలికింది నువ్వేనా అనేటట్లు పేతురు జీవితం అయిందండి. దేవుని బిడ్డలారా అవును, ఏ సమయంలోనైనా దుష్టుడు, మన పగవాడు మనల్ని పడగొట్టడానికి, మన సాక్ష్యాన్ని దొంగలించడానికి వాడు సాయశక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. ఈ మాటలు వింటున్నా నీ జీవితంలో కూడా పేతురు జీవితానికి, నీ జీవితానికి దగ్గర సంబంధం ఉన్నట్లు ఉందా? అవును, ఒకప్పుడు ఎన్ని సమస్యలు నా మీదకి వచ్చినా ఎన్నైనా రానండి, నాకు నా దేవుడు ఉన్నాడు కదా, నా పక్కనే నా దేవుడు ఉన్నాడు కదా, నేను పిలిస్తే నా దేవుడు వస్తాడు కదా, నాకు తోడుగా ఉన్నాడు కదా, ఈ సమస్యను నా ప్రభు దాటిస్తాడు, ఎన్నో దాటించాడు, ఇది కూడా దాటిస్తాడు, ఎన్నో తొలగించాడు, ఎన్నో నా ముందు నుంచి గడ్డు సమస్యల్ని నా ఎదుట నుంచి తీసివేశాడు, ఇది కూడా తీసేస్తాడు అని ముందుకు సాగావు. ఓ ఎంత మంచి విశ్వాసివో, ఎంత మంచి భక్తిపరుడువో, భక్తిపరురాలువో అని నిన్ను చూసి అనేక మంది అనుకుంటూ ఉండగా, అపవాది ఒకవేళ నిన్ను చిన్నదే పెట్టి నీ మనసుని గలిబిలి చేసి, నీ విశ్వాసాన్ని దొంగలించి, నీ నమ్మికను దోచుకొని నేను చాలా బలహీనరాలుగా, బలహీనుడుగా చేసినయా బిడ్డ, నువ్వు సిగ్గుపడేటట్లు, నువ్వేనా ఒకప్పుడు ఎక్కువి అనేటట్లు, ఒకప్పుడు అలా ఉన్నావు ఇప్పుడు ఏమైంది అనేటట్లు. ఎవరిని చూసావు? పేతురైతే గాలిని చూశాడు, గాలిని చూసి పేతురు మునిగిపోసాగాడు. నువ్వు ఎవరిని చూసి బిడ్డ నీ భక్తి జీవితాన్ని పాడు చేసుకున్నావు, నీ సాక్ష్యాన్ని పాడు చేసుకున్నావు, నీ ఆత్మీయతని పాడు చేసుకున్నావు, నీ ఇంట్లో సహకరించేవాళ్ళు లేరనా? నీ భార్య ద్వారా, నీ భర్త ద్వారా, నీ పిల్లల ద్వారా, నీ అత్తమామల ద్వారా, నీ కులస్తుల ద్వారా ఏమైనా ఒక గాలి లాంటి సమస్య ఏమైనా ఎదురైతే నిలబడలేకపోతున్నావా? విశ్వాసములో సన్నగిల్లిపోతున్నావా బిడ్డ? పక్కనే ఏసై ఉన్నాడు గమనిస్తున్నావా?
నేను నడిపించాలని, నేను దాటించాలని, నేను నిలబెట్టాలని, దీంట్లో నీకు గొప్ప జయమివ్వాలని, నీ సాక్ష్యం మొదట ఎలా ఉందో అలాగే అంతవరకు నువ్వు కొనసాగించబడాలని, అనేక మందికి నువ్వు దీవెనకరంగా ఉండాలని, అనేక మందికి నీ సాక్ష్య జీవితం, నీ భక్తి, ప్రభుతో నీ నడక, ప్రభుతో నీ యొక్క సహవాసం, ప్రభు మీద నువ్వు కట్టుకున్న ఆనుకున్న విధానం, అనేక మంది నిన్ను చూసి పురికల్పబడాలని, ప్రోత్సహించబడాలని ప్రభువుని ఎన్నో పెట్టుకుంటే ఆశలు. బిడ్డా, పేతురు గాలిని చూచి, ఏం చూసి? గాలిని చూసి. ఇంకా గాలి నన్ను ముంచేస్తుంది, గాలి అనే అనారోగ్యాన్ని బట్టి కృంగిపోతున్నావా బిడ్డ? ఇంకా ఈ అనారోగ్యం నన్ను బ్రతకనివ్వదు. ఈ అనారోగ్యం నాకు ఎందుకు వచ్చిందంటే నన్ను చంపటానికే వచ్చింది. ఈ సమస్య, ఈ నింద, ఈ అవమానం, ఈ ఆర్థిక ఇబ్బంది, ఈ పరిస్థితి నన్ను నిలబెట్టడానికి కాదు, నేను పడిపోవటానికే, నేను మునిగిపోవటానికే, ఇంకా నా జీవితం లేదు అంత అయిపోయింది అనుకుంటున్నావా? లేదు బిడ్డ, నువ్వు నమ్మిన దేవుడు నిన్ను విడిచిపెట్టడు బిడ్డ. ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు కుమిలిపోతున్నావు? అంత అయిపోయిందని, మునిగిపోయానని? అసలు నీవు నీ ముందున్న సమస్యను చూసి ముందు భయపడకు. పేతురు చేసిన పని అదే, గాలిని చూచి భయపడి, గాలిని చూడంగానే, సమస్యను చూడంగానే లోపల భయము. సమస్యను చూసి నా లోపల నా ప్రభు ఉన్నాడు, ఈ సమస్యలో నాకు తోడుగా ఉండి దాటిస్తాడు. ఎందుకని? వాక్యం చెప్తుంది, శ్రమలో నేను నీకు తోడై ఉంటాను బిడ్డ. నా ప్రజలు శ్రమలో ఉండి మొర్ర పెడితే వారి యొక్క శ్రమలో నుంచి నేను బయటకు తీసుకొచ్చిన అదే ప్రభువుని నీతో ఉన్నాను బిడ్డ అని, నీ పక్షాన్ని నిన్ను గెలిపించటానికి, నిన్ను నడిపించటానికి, నిన్ను నిలబెట్టటానికి, నువ్వు జయము పొందటానికి అపవాది మీద, గాలి అనే సాతాన్ని నువ్వు నీ కాళ్ళ కిందికి తీసుకొని రావాలని, నీ మీద పనిచేస్తున్న అపవాది తంత్రాలన్నీ నువ్వు అణచిపెట్టాలని, త్రొక్కాలని, నీ కాళ్ళ, నీ పాదాల కిందికి వాటిని తీసుకొని రావాలని. ప్రభు నిన్ను గెలిపించటానికి రా, నేనున్నాను అని చేతులు చాచి ఎదురు చూస్తూ ఉంటే, చెల్లి బిడ్డ, నువ్వు ఎందుకు చిన్న చిన్న వాటిని చూసి, ఎవరో పెట్టే భయాన్ని బట్టి, డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ని బట్టి, లేకపోతే నీ బిడ్డల గురించి వాళ్ళు ఇలా అంటే, లేదా నీ ఇంట్లో వాళ్ళు ఏదో సవాల్ ఇచ్చారని, నీ చుట్టూరున్న వాళ్ళు ఏదో అన్నారని, ఆ గాలి లాంటి చిన్న సమస్యను అది ఎలా వచ్చిందో అలాగే ప్రభు తొలగిస్తాడు కదా. నువ్వు ప్రార్థన చేయి, విశ్వాసం ఉంచు, ధైర్యంగా ఉండు. ఎందుకంటే నువ్వు ఎక్కడున్నావో అక్కడ ప్రభు ఉన్నాడు బిడ్డ. నువ్వు ఉన్న చోట నానేవాళ్ళు నీకు లేరా? ఈ మాటలు వింటున్న నువ్వు ఒక్కడవే, ఒక్కదానివే ఇంటూ నలిగిపోతున్నావా, ఏడుస్తున్నావా, కృంగిపోతున్నావా, నాలుగు గోడల మధ్యలో ఉన్నావా, ఏదైనా పాపమనే గాలి చేత భయపడుతున్నావా, దీంట్లో నుంచి నేను బయటికి రాలేనని, నన్ను బయటికి ఎవరు తీసుకొని రాలేరని, నా జీవితం అయిపోయిందని, నా బ్రతుకు అయిపోయిందని భయము కలిగిందా? ఆ పరిస్థితులు నిన్ను ముంచేటట్లు ఉన్నాయా? నిన్ను ముంచాలి అని అపవాది పన్నాగం పన్నితే దానికి నువ్వు భయపడిపోతున్నావా? అపవాది కాడిని ఇరగొట్టగలిగిన శక్తిమంతుడు నీ ముందు నడుస్తున్నాడు. ఆయనే నేను ప్రకటిస్తున్నా, నజరేయుడైన యేసు. అవును దేవుని బిడ్డ, యేసు ప్రభు దగ్గరికి నేను రాకముందు నా జీవితంలో ప్రతి క్షణము భయపడే పరిస్థితులే. ధైర్యంగా జీవితంలో నా ప్రభు దగ్గరికి రానంత కాలం, నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి నా ప్రభు దగ్గరికి నేను వచ్చే వరకు కూడా అనుక్షణం భయం, భయం, భయం. నా గుండెని అడిగితే భయం, భయం అనే శబ్దం నాలో నుంచి వినపడుతూ ఉండేది. ఎప్పుడైతే ఈ జీవం కలిగిన దేవుని దగ్గరికి నేను వచ్చానో దేవుని బిడ్డ, దేవుని నమ్మక ముందు ఉంటున్న సమస్య లాంటి సమస్యలు ఎన్నో దేవుని నమ్ముకున్న తర్వాత కూడా వచ్చినాయి. కానీ వాటన్నిట్లో నా దేవుడు ఉన్నాడుగా, నా పక్కనే నా ప్రభు ఉన్నాడు. ఇది జయించేది నేను కాదు, దీంట్లో నిలబడేది నేను కాదు, దీనిని ఎదుర్కొనేది నేను ఒక్కదాన్ని కాదు, నా ప్రభుతో కలిసి నేను పోరాడుతున్నాను. కాబట్టి విజయం నాదే, జయము నాదే. దీంట్లో ఏదో గొప్ప ఆశీర్వాదం నేను చూడబోతున్నాను, ఒక గొప్ప పాఠం నా దేవుడు నాకు నేర్పించబోతున్నాడు. దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో, ఈ సమస్యల్లో దేవుడు నాకు ఎంత దగ్గరున్నాడో నాకు తెలియచేయటానికే ఈ సమస్య అని
ధైర్యంతో ముందుకు సాగిపోవటానికి దేవుడు కృప చూపాడు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, గాలిని చూచి భయపడి మునిగిపోసాగి అంటున్నాడు. ఆ చివరి సమయంలో ప్రభువా, చివరి స్థాయిలో నీ స్థితి ఉందని చెప్పారా? ఎన్నో మార్లు చనిపోవాలనుకుంటున్నావా? ఈ మాటలు వింటున్నా ఇప్పుడు కూడా ఇంకెందుకు ఈ బ్రతుకు అనుకుంటున్నావా? నీ కుటుంబ స్థితి చివరి స్థాయికి వెళ్ళిపోయిందా బిడ్డ? చివరి స్థితిలో మునిగిపోసాగి, మునిగిపోతున్నాడు ఆల్రెడీ, ఇంకా సగం మునిగిపోతూ అంటున్నాడు. ఇంకా అయిపోయింది అనుకొని చివరిలో ప్రభువా నన్ను రక్షించు. అవును దేవుని బిడ్డ, మునిగిపోతున్న పరిస్థితిలో ఉండి మనుషు వైపు చూస్తూ ఎవరైనా నన్ను రక్షిస్తే బాగుండు అనుకుంటున్నావా? భ్రమపడుతున్నావు. ఈ లోకంలో నిన్ను ఎవ్వరు రక్షించరు, ఎవరూ చేయిని అందించరు, ఎవరూ నేనున్నాను అని చెప్పరు బిడ్డ. అందరూ నీ చేయి విడిచిపెడతారు. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క బాధ్యత తీసుకోవటానికి నీతో ఉంటున్న వారి వల్ల కాదు బిడ్డ. నీ భారం భరించు ఆయన ఒక ఆయన ఉన్నాడు, నిన్ను పైకి లేపు ఆయన ఒక ఆయన ఉన్నాడు, నువ్వు చక్కగా నిలబడేటట్లు చేసే ఆయన ఒక ఆయన ఉన్నాడు, నిన్ను ప్రాణము కన్నా మిన్నగా ప్రేమించాయన ఒక ఆయన ఉన్నాడు. అందుకనే నీ కొరకు, నా కొరకు, మన కొరకు తన ప్రాణాన్ని సహితం లెక్క చేయకుండా సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు ఆయన. ఆయన భాగ్యవంతుడు, ధనవంతుడు, ఆయన పరాక్రమశాలి. ఆయన ఆయన రాజులకి రాజు, ప్రభువులకి ప్రభు అయి ఉండి ఏమీ లేనివాడిగా నీ కొరకు సిలువలో తన్ను తను తగ్గించుకొని తన్ను తను రిక్తునిగా చేసుకున్నాడు. ఈ మాటలు వింటున్నా బిడ్డ, నిన్ను ఏవి ముంచేసినాయి, నిన్ను ఏది భయపెడుతున్నాయి? అంతకుముందు ఒకసారి ఆలోచించు. ఈ సమస్యకు ముందు దానికన్నా పెద్దయి నువ్వు ఎదుర్కొన్నావే. గొప్ప సాక్షిగా ప్రభు కొరకు నిలబడ్డావు, ఎన్నో వాటిని పాయలు చేశావు. ఇంతకన్నా ఘోరమైన అనారోగ్యం నీ జీవితంలో వచ్చింది, దీనికన్నా అప్పుల సమస్య ఎన్నో నీ జీవితంలో వచ్చినాయి. ఎంతో నీ చుట్టూరు ఉన్న వాళ్ళు నీకు వ్యతిరేకంగా నిలబడ్డారు, వ్యతిరేకంగా మాట్లాడారు. అప్పుడు నువ్వు నిలబడ్డావు, అప్పుడు నువ్వు నడిచావు. ఇప్పుడెందుకు బలహీనుడు అయిపోతున్నావు? ఇప్పుడెందుకు బలహీనరాలు అయిపోతున్నావు? ఇప్పుడెందుకు కృంగిపోతున్నావు? గాలి, సముద్రం, ఈ సృష్టి అంతా నా దేవుని వశములో ఉంది. నీ పక్షాన దేవుడుంటే, నీ పక్కన దేవుడుంటే, లేదా దేవుని పక్కకు నువ్వు వస్తే, దేవుని చాటుకు నువ్వు వస్తే, ఈ జీవం కలిగిన దేవుని నామాన్ని నువ్వు ఎరిగితే అవన్నీ కూడా ఆయన గద్దిస్తాడు. నా బిడ్డ మీద రావద్దు అంటాడు, నా బిడ్డ అంటాడు, ఈ బిడ్డ నా బిడ్డ అంటాడు, నిన్నే నా ఈ కుమార్తె నా కుమార్తె అంటాడు, ఈ కుమారుడు నా కుమారుడు, నా బిడ్డ జోలికి వెళ్ళటానికి వీల్లేదంటాడు, నా యొక్క వధువు అంటాడు, నా సంఘము అంటాడు ఆయన, నా స్వరక్తం ఇచ్చి కొన్న నా బిడ్డ అంటాడు ఆయన. కాబట్టి ఈ మాటలు వింటున్నా బిడ్డ, ఇక్కడ గమనించినట్లయితే ఏం జరిగిందంట, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. వెంటనే యేసు చేయి చాపి తన నోట్లోంచి ఆ మాట వచ్చి రాకముందే, ప్రభువా మునిగిపోతున్నానయ్యా, అయిపోయిందయ్యా అంతా నా పని, ఇంకా అయిపోయింది నా జీవితం, ముగించబడుతుందయ్యా అని చివరిలో భయము మధ్యలో, ఆ కలవరాల మధ్యలో, ఆ ధైర్యం కోల్పోయిన స్థితిలో ఉండి ప్రభువా నన్ను రక్షించమని కేకలేస్తే, అక్కడ పేతురుగారు చుట్టూరున్న వాళ్ళు వచ్చి పేతుర్ని పైకి లేపల, అవును నీ చుట్టూరున్న వాళ్ళు వచ్చి నిన్ను బయటికి తీసుకురారు. ప్రభు ఏం చేశాడో తెలుసా బిడ్డ? వెంటనే యేసు చేయి చాపి, దేవునికి మహిమ కలుగునగాక, ఆయన చెయ్యి రక్షించే చెయ్యి, ఆయన చెయ్యి మునిగిపోతున్న వారిని బయటికి తీసుకొచ్చే చెయ్యి, ఆయన చెయ్యి పడిపోతున్న వారిని పట్టుకునే చెయ్యి, ఆయన చెయ్యి స్వస్థపరిచే చేతులు, ఆయన చేతులు ఆదరించే చేతులు. ఆ చేతులు నీ కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాయి. గాయపరచబడిన చేతుల వైపు చూడు అని నీ కొరకు ఎదురు చూస్తున్న చేతులు. ఇక్కడ మనం గమనించినట్లయితే బిడ్డలారా, ఆయన చేయి చాపి అతన్ని పట్టుకొని, నా ప్రభు నిన్ను పట్టుకోవాలి అని చూస్తున్నాడు. నిన్ను పట్టి నడిపించాలి, నిలబెట్టాలి అని, నీలో ధైర్యాన్ని చూడాలని, నువ్వు ఉంటున్న సమస్యల్లోంచి బయటికి తీసుకొని రావాలని, నిన్ను ఎమ్మడిస్తున్నా, నిన్ను భయపెడుతున్నా, నిన్ను కలవర పెడుతున్నా, నిన్ను నిలబడి కూడా చేస్తున్నా, ఆ పరిస్థితులన్నిటిలోంచి
నిన్ను బయటకు తీసుకొని వచ్చి నా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఈ సమస్యలో నుంచి నేను బయటకు వచ్చాను అని ఒక గొప్ప సాక్షిగా నువ్వు నిలబడేటట్లు, ఒక గొప్ప విశ్వాసిగా నువ్వు నిలబడేటట్లు, ఒక గొప్ప ఆత్మీయురాలుగా నువ్వు నిలబడేటట్లు ప్రభు చేయాలని చూస్తున్నాడు బిడ్డ. ఆయన మాట వింటున్నా నువ్వు, ఆయన వైపు చూస్తావా బిడ్డ? పిలుస్తావా? ఈ మాటలు వింటా నువ్వు ఉన్న చోటే మోకరించి, ప్రభువా నన్ను రక్షించవా, ప్రభువా నన్ను నిలబెట్టవా, ప్రభువా నా కుటుంబాన్ని ఆదుకోవా అని అడుగుతావా? దేవుని బిడ్డ ఎన్ని రోజులైంది ప్రభుని అడగక, ఒకప్పుడు ప్రతి విషయంలో అడిగేదానివి కదా బిడ్డ. ఈ మాటలు వింటున్నా దేవుని బిడ్డ, ఒకవేళ ఇదే మొదటిసారి దేవుని మాటలు వింటున్నావేమో, ఒకవేళ మనుషుల మాట లేకపోతే నీ ఆచారాలు, నీకుంటున్న భ్రమ, దేవుని బిడ్డ ఎవరెవరినో రక్షించండి అని అడిగావేమో, ఎవరెవరి దగ్గరకో సహాయం కొరకు తిరిగావేమో, ఎన్నో చోట్లకు తిరిగి అలసిపోయావేమో, నీ జీవితం శూన్యములాగుందేమో, నీ జీవితంలో ప్రయాస తప్ప ప్రతిఫలము దొరకలేదేమో, అయ్యో ఎన్నో చోట్లకి వెళ్ళానే దీంట్లో నుంచి నేను బయటికి రావాలి అని, నా కుటుంబం బయటికి రావాలి అని, నా బిడ్డ మారాలని, ఈ దురలవాట్లు ఈ బంధకాలు నా బిడ్డ జీవితంలో తెగాలి అని, నా భర్త మారాలని, నేను ఈ ఆశిస్తున్న దాన్ని నా బిడ్డల ద్వారా చూడాలి అని ఎన్నో ప్రయత్నాలు చేశానే అనుకుంటూ ఇప్పుడు ఈ మాటలు వింటూ, ఒకవేళ చివరి స్థితిలో మునిగిపోయే స్థితిలో నిన్ను నువ్వు హాని చేసుకునే స్థితిలో నీ మంచి జీవితాన్ని పాడు చేసుకునే స్థితిలో ఒకవేళ బిడ్డ నువ్వు ఉంటే నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. గాలి మనతోనే ఉంటుంది కానీ దాన్ని చూసి భయపడిపోతున్నావా? గాలి నన్ను ఒకవేళ ముంచి పడేస్తుందేమోనని. దేవుని బిడ్డ నీ జీవితంలో వరదలాంటి సమస్యలా? ఆ వరదలు నిన్ను ముంచేస్తాయేమోనని నీ ప్రభుత్వం ఉన్నావు, నీ పక్షాన సృష్టికర్త ఉన్నాడు, ఎందుకు అధైర్యపడుతున్నావు? ఈ మాటలు వింటున్నా నువ్వు ప్రార్థన చేస్తావా నాతో కలిసి? ప్రార్థన. దేవా మీకు వందనాలయ్యా, అయ్యా ఎంతో ఆత్మీయుడయ్యా, ఎంతో గొప్ప వ్యక్తి అయ్యా. పేతురు గాలిని చూసి భయపడి మునిగిపోసాగాడయ్యా. అవునయ్యా మా జీవితాల్లో కూడా ఎన్నోసార్లు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి, కానీ నువ్వు ఉన్నావు కాబట్టి జయిస్తున్నావు ప్రభా. ఇదిగో నీ మాటలు వింటున్నా నీ బిడ్డలు ఎవరైనా అయ్యా మునిగిపోతూ ఉంటే పాపములో శాపములో అయ్యా రకరకాల ఈ లోక అయ్యా తంత్రాల్లో పడి మునిగిపోయే పరిస్థితుల్లో ఉంటే చివరిలో ఉండి నిన్ను ఒకవేళ ప్రార్థిస్తూ ఉంటే కనికరించయ్యా, నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోయ్యా, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోయ్యా, వారిని ఆదరించయ్యా, బలపరచయ్యా. తండ్రి నీ మాటలు వింటున్న నీ బిడ్డలు మొదట మంచి భక్తి పరులుగా ఉండి ఇప్పుడు ఒకవేళ పడిపోయి ఉంటే, వాళ్ళ యొక్క భక్తి జీవితాన్ని పాడు చేసుకొని ఉంటే, వారి భక్తి జీవితంలో నష్టాల్లో వాళ్ళు ఉంటే కనికరించమని, ఆరోగ్యము దయచేయమని, అయ్యా అప్పనే కాడిని ఇరగొట్టమని, నెమ్మది దయచేయమని, వాళ్ళ బిడ్డలు చదువుతూ ఉంటే చదువులో, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉంటే ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ ఉంటే వారి వ్యాపారాలు, గర్భఫలాల కొరకు ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళ గర్భాలు తెరవబడినట్లుగా, వారి కుటుంబాల్లో ప్రేమ ఐక్యత సమాధానం ఉండినట్లుగా కృపను చూపమని యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కోసం మా ఫోన్ నంబర్స్ 9949328016 9290953001